हाय अंडी अंदर एला उन्नारू बागुन्नारा नेनैते चाला बागुन्नानंडि वेलकम बैक टू अवर चैनल डू विद दिव्या ई वीडियो लो एंटंटे नेनु नागुल चवती रोजु असलु नेनु एक्कडिकेल्लानु आ रोजु नेनु एं चेसानु एला चेसानु अनेदि अयिते नेनु मीकु ई वीडियो लो चूपिंचबोतुन्नानु जस्ट नेनु टेंपल केल्लि रागाने अयिते ई क्लिप शूट चेसानंडि ఈ వీడియో నేను మేబీ నెక్స్ట్ డే పోస్ట్ చేస్తానేమో నాగుల చవితి నెక్స్ట్ డే రోజు అయితే పోస్ట్ చేస్తాను ఎడిటింగ్ అవన్నీ చేయాలి కదా సో నాకు వన్ డే అయితే లేట్ అవుతుంది సో నేను ఆ రోజు ఏం చేశాను అసలు ఎక్కడికి వెళ్ళాను ఎలా పూజ చేసుకున్నాను అలాంటివన్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ మాకు ఒకటి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ అయితే చాలా ఇక్కడ మాకైతే చాలా ఫేమస్ అండ్ నాకు చాలా సెంటిమెంటల్ టెంపుల్ అండి ఆ టెంపుల్ ఏంటి अभी नैन वीडियो चूपा मिस्वक वाची अंडो एवरना चानेल फर्स्ट टाइम चूस्टे मर्चीपक सब्सक्रैब् चुस्को अंत सब्सक्रैब् चुस्क पकन बेल ऐका क्ली क्ली अला क्लीकते नीन वीडियो पेटगा नोटिफिकेशन वस्तु मिस्वक वीडियो अभी वाचु ना वीडियो कच्चे लाइक चेक शेर चीजें कामेंट चेक अं मर्चीपक सब्सक्रैब् चुस्क ఈ రోజు నాగుల చవితి కదండి ఈ రోజు అయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ మార్నింగ్ లేసి హెడ్ బాత్ అవన్నీ ఫినిష్ చేసుకున్నాము ఇల్లు అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ముందు దేవుడికి ఇలా పువ్వులతో అలంకరించుకొని దేవుడికి అయితే ఫస్ట్ దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత అయితే మిగతా పనులన్నీ చేసుకున్నాను నేను కంపల్సరీ డైలీ అయితే దీపారాధన చేసుకుంటాము ఇవాళ ఏంటంటే నాగుల పంచవతి కదా సో అందుకనే స్పెసిఫిక్ గా అయితే ఇలా నేను ఎలా చేసుకొద్దిగా అన్ని ఫ్లవర్స్ అన్ని అయితే పెట్టుకొని కొంచెం స్పెషల్ గా అయితే దీపారాధన చేసుకున్నాను ఈ రోజు చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది మనకి కార్తీక మాసం కదా కార్తీక మాసంలో రెగ్యులర్ గా ఏంటంటే దీపాలు అయితే పెడుతూ ఉంటారు అండ్ ఆ దీపాలు కూడా ఏంటంటే పిండితో చేసిన దీపాలు కూడా పెడుతుంటారు ఇక్కడైతే నేను బియ్యం పిండితో దీపాలు చేశాను ఆ బియ్యం పిండితో దీపాలు ఎలా చేశాను అంటే ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ అయితే హీట్ చేసుకున్నాను వాటర్ హీట్ చేసుకొని ఈ బియ్యం పిండిలో మనం గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండిని ముద్దలా చేసుకోవాలి ఇలా చేసుకొని వాటిని మనకి ఏ షేప్ లో మనము ఈ దీపాలు చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ షేప్ లో చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఇలా స్టార్ లాగా ఉండేలాగా అయితే ఈ షేప్ నేను ఒక 5 దీపాలు అలా చేసుకున్నాను ఇవేంటంటే టెంపుల్ కి తీసుకెళ్లి అక్కడ పెట్టుకోవడం కోసం అయితే నేను ఇవి ఇంట్లో రెడీ చేసుకున్నానండి ఇలా చేసుకొని వాటికైతే ఇలా కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకున్నాను పెట్టుకొని ఇవైతే నేను టెంపుల్ కి తీసుకెళ్తున్నాను అయితే మేము టెంపుల్ కి రెడీ అయ్యి వెళ్తున్నాము అండ్ ఇదైతే మేము టెంపుల్ కి వెళ్ళే దారి అండి ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే కొంచెం దూరంలోనే మనకి ఇలా ఇదైతే హనుమాన్ టెంపుల్ అండి ఆ హనుమాన్ టెంపుల్ మనకి కొద్దిగా డిస్టెన్స్ లోనే ఇలా మనకి మెయిన్ ఎంట్రన్స్ లాగా అయితే కనిపిస్తుంది ఇది మనకి ఏంటంటే చుట్టు పొలాలు ఉంటాయండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ కొంచెం ఇది ఇక్కడ మాకైతే పల్లెటూరులో ఉంటుంది కాబట్టి చాలా ప్రెజెంట్ గా ఇలా పొలాల మధ్యలో నాకైతే చాలా ఇష్టం అండి ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఈ కరోనాకి ముందైతే మేము రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళమండి ఈ టెంపుల్ కి ఎట్లీస్ట్ వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ వెళ్ళే వాళ్ళము అండ్ ఒకసారి నాకు పిల్లలతో కుదరకపోయినా మా హస్బెండ్ అయినా ఒక్కడైనా వెళ్ళేవాడు కాకపోతే కంపల్సరీ మాకు అది ఒక సెంటిమెంట్ అండి ఎవ్రీ ట్యూస్డే అయితే మేము ఆ టెంపుల్ కి అయితే మాకు మోస్ట్లీ అయితే మేము వెళ్ళేవాళ్ళం మిస్ అవ్వకుండా బట్ ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ లో బయటికి వెళ్ళడం అంత ఈ పాజిబుల్ కాదు కాబట్టి అయితే వెళ్ళట్లేదు చూడండి ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మీకు చూస్తే అర్థమవుతుంది టెంపుల్ కి ఇటు అన్ని వైపులా అయితే మనకు మంచిగా పొలాలు ఇలా ప్లెజెంట్ గా ఉంటుందండి రష్ కూడా అంత ఎక్కువ అయితే ఏం లేదు ఈ రోజు మెయిన్ గా నేను ఈ నాగుల చవితికి పాలు పోయడం ఉంది దాని కోసం అయితే మెయిన్ గా ఈ టెంపుల్ కి వచ్చాము ఈ కరోనా ఉంది కాబట్టి అయితే మాస్క్స్ అవన్నీ అయితే పెట్టుకున్నాము పిల్లలకి కూడా మాస్క్ అవన్నీ పెట్టి తీసుకొచ్చాము ఇంట్లో పిల్లల్ని వదిలి రావడానికి లేదు కదా అందుకనేైతే మేము పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాము టెంపుల్ అయితే ఇలా ఉంది చూడండి పిల్లలకి కూడా ఈ టెంపుల్ ఈ ప్లేస్ చాలా ఇష్టము వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు వచ్చినా అండ్ ఈ టెంపుల్ గేట్ నుండి చూస్తే కూడా మీకు బయట పొలాలు చాలా పచ్చగా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఆ పల్లెటూరులో ఉండే అందము ఆ ప్లెజెంట్ నేచర్ అదంతా చాలా బాగుంటుంది ముందైతే నేను రావి చెట్టు దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అక్కడైతే కొద్దిగా పాలు పోసి పసుపు కుంకుమ పెట్టి దీపం పెట్టేసి
నాతో పాటు మా పిల్లలతో కూడా ఇలా పూజ చేయించానండి. పిల్లలకి కూడా మనము చిన్నప్పటి నుండి అన్నీ అలవాటు చేస్తుంటే అలవాటు అవుతుంది. వాళ్ళకు కూడా మనం చెప్పకపోతే వాళ్ళకు కూడా తెలియదు కదండి. సో నేనైతే ఏవి చేసినా పిల్లలకి కూడా కొద్ది కొద్దిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మా పిల్లలు కూడా చెప్తే వింటారండి. వాళ్ళు పూజ చేయమనగానే వాళ్ళు కూడా బొట్టు అవన్నీ పెట్టి చక్కగా దేవుడికి అయితే పూజ చేశారు. ముందు నేను రావి చెట్టు దగ్గర అయితే ఇలా దేవుడికి దీపం పెట్టి పువ్వులు అన్నీ పెట్టేసి అయితే రావి చెట్టు దగ్గర ఫినిష్ చేసుకుని నెక్స్ట్ అక్కడ నుండి అయితే మనకి పుట్ట ఉంటుంది కదా, ఈరోజు నాగుల చవితి కదా, సో ఆ పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ పూజ చేద్దామని. మాకు అక్కడ ఎక్కువ అయితే రష్ లేరు, అంత ఎక్కువ రష్ ఏమి ఉండదు. సో కాబట్టి అయితే ఈ టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే ఈరోజు ఇక్కడికి వచ్చాము మేము. ఫస్ట్ అయితే నేను దీపాలు చేసుకొని వెళ్ళాను కదా, ఆ దీపాలు వెలిగించడానికి ముందైతే కొద్దిగా ఇలా నేను పిండితో అయితే ముందుగా ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గుపై పసుపు కుంకుమ వేసుకొని ఈ రావి చెట్టు ఆకులు ఉన్నాయి కదా, ఆ ఆకులు అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఆ ముగ్గుపై ఈ రావి చెట్టు ఆకులను అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని నెక్స్ట్ ఏం చేశాను, దానిపై అయితే నేను పుట్టకి తీసుకెళ్ళిన పసుపు కుంకుమ పువ్వులు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే పెట్టుకున్నాను. ఈ రావి చెట్టు ఆకులపై అయితే నేను తీసుకెళ్ళిన దీపాలను అయితే ఇలా పెట్టుకొని దీపాలు చక్కగా వెలిగించుకున్నాను. కార్తీక మాసం కదండి, ప్రతిసారి అయితే రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తాము. వెళ్ళి ఇలా దేవుడికి పిండి దీపాలు పెట్టుకొని దీపారాధన అవన్నీ చేస్తుంటాము. కానీ ఈసారి అయితే అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అండి కరోనా తర్వాత అయితే మేము టెంపుల్కి రావడము. సో ఇలాగో వచ్చాను కదా, అందుకనేసి అయితే ఎప్పుడు పెడతాను కదా పిండి దీపాలు, ఈసారి మళ్ళీ అసలు టెంపుల్కి వెళ్తానో వెళ్ళనో కూడా నాకు తెలీదు. సో అందుకనైతే ఇలాగో వచ్చాను కదా అని ఇలా నేను పిండి దీపాలు అయితే చేసుకొని అయితే దేవుడికి అయితే పెట్టాను. పెట్టి నేను ఆ పుట్టకైతే రెగ్యులర్గా నేను మ్యారేజ్ అయిన తర్వాత నుండే అండి అలవాటు నాకు పుట్టకు పాలు పోయడం అయితే. సో ఒకసారి ఇదేంటంటే మనం ఒకసారి స్టార్ట్ చేసామంటే ప్రతిసారి కంటిన్యూస్గా అయితే పోయాలి. సో అందుకని అయితే నేను ఈసారి కరోనా ఉంది బట్ ఈవెందో అది మిస్ అవ్వద్దు అనేసి అయితే నేను ఇక్కడికి వచ్చేసి ఇలా పుట్టకైతే పాలు పోసుకున్నాము. అండ్ పూసుకొని పువ్వులు అవన్నీ నేను పెట్టేవి అయితే అన్నీ సమర్పించుకున్నాను. సమర్పించుకొని లాస్ట్లో అయితే నేను నాగమయ్య దేవుడికి అయితే ఇలా కొబ్బరికాయ అయితే ఒకటి పెట్టుకున్నాను. పుట్ట మీద పుట్ట మట్టి అంటారు కదా, ఆ మట్టి పెట్టుకుంటే చాలా మంచిది అనే నమ్మకం అండి చాలా వరకు. అందుకని అయితే అక్కడైతే బొట్టు తీసుకొని పిల్లలకి పెట్టాను. నేను మీ మా హస్బెండ్ మేము అందరం అయితే పుట్ట మీద ఆ మట్టి ఉంటుంది కదా అదైతే తీసుకొని అయితే పెట్టుకున్నాము. సో ఇక్కడ టెంపుల్ అయితే చూడండి, టెంపుల్ చాలా పెద్దగా, మాకు ఫ్రీ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా రష్ కూడా ఏం లేదు కాబట్టి అయితే మాకు కొంచెం సేఫే అనిపించిందండి. ఫస్ట్ అయితే ఇది మెయిన్గా వచ్చేసి ఇది హనుమాన్ టెంపుల్ అండి. ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్ అయితే, మాకు రెగ్యులర్గా అందరూ అయితే దాదాపు వెళ్తూ ఉంటారు ఈ హనుమాన్ టెంపుల్కి. సో ఇక్కడైతే ఫస్ట్ ఈ హనుమంతుడు ఉండేది మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ చుట్టూ అయితే మేము ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. అది మన ఇష్టం అండి, ఎన్ని ప్రదక్షిణలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు. మేము చేసి అన్ని అయితే మేము చేసాము. చేసిన తర్వాత అయితే లోపలికి వెళ్ళి ఎలాగో వచ్చాం కదా అనేసి పూజారి ఉంటే అర్చన కూడా ఫినిష్ చేసుకున్నామండి. అర్చన కూడా చేయించుకొని అయితే బయటకు వచ్చేసాము ఈ మెయిన్ టెంపుల్లో నుండి. తర్వాత ఈ టెంపుల్లో ఏంటంటే దీంతో పాటు ఏంటంటే పక్కన మాకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి. అండ్ దాంతోపాటు నవగ్రహాలది కూడా ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి కూడా నాకు చాలా సెంటిమెంట్ అండ్ నమ్మకమైన దేవుడు. నేనైతే ఏవి కోరుకున్నా నాకైతే ఇక్కడ నెరవేరాయండి. సో నాకు ఇదైతే చాలా సెంటిమెంటల్ అండి ఈ టెంపుల్. అండ్ దీని చుట్టూ కూడా మేమైతే ప్రదక్షిణలు చేసుకున్నాము. మా పిల్లలు చూడండి అసలు ఎలా పరిగెడుతున్నారు. కొద్దిగా అక్కడ రష్ లేదు కాబట్టి ఏం కాలేదు. అప్పటికి చాలా భయపడుకుంటూనే తీసుకెళ్ళాము. ఇంట్లో ఉంచడానికి ఎవరూ లేరు కాబట్టి మేము టెంపుల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. సో సుబ్రహ్మణ్య స్వామికి కూడా నేను ఇలా ఫస్ట్ అయితే వాటర్తో అభిషేకం చేసుకున్నాను. తర్వాత అయితే సుబ్రహ్మణ్య స్వామికి కూడా పాలు పోసాము. ప్రతి ట్యూస్డే అయితే ఇంతకుముందు వెళ్ళి పాలు పోసేవాళ్ళము. మెయిన్గా ఈ సుబ్రహ్మణ్య స్వామి కోసమే మేమైతే ఎవ్రీ ట్యూస్డే వెళ్ళేవాళ్ళం ఇంతకుముందు టెంపుల్కి అయితే. సో ఇదైతే నాకు చాలా సెంటిమెంట్ అండి. ఇక ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో అలా నేను పుట్టక ఇది సుబ్రహ్మణ్య స్వామికి అయితే ఇలా పాలతో అభిషేకం చేసుకొని పసుపు కుంకుమ అవన్నీ సమర్పించుకొని దేవుడికి కూడా దీపారాధన చేసుకున్నాను. తర్వాత అయితే పక్కన ఇది మనకి నవగ్రహాలు ఉంటాయండి ఇక్కడ.
పక్కన ఇంకొక చిన్న టెంపుల్ అయితే ఇక్కడ మాకు ఇలా నవగ్రహాలు ఉన్నాయి అండ్ దీని పక్కన అయితే ఇదంతా మనకి ఖాళీ ప్లేసే ఉంటుంది మనకి ఇక్కడ ఏంటంటే హోమాలు అవి అలా జరిగినప్పుడు అయితే ఈ స్పేస్ అంతా హోమాలు చేసుకోవడానికి అలా యూజ్ చేస్తారు అండ్ ఇక్కడ మనకి గోమాతలు కూడా చాలానే ఉంటాయి ఈ గోమాతలకి అయితే బనానాస్ అవి మేము తీసుకెళ్ళాం పెడదామని వాటికి నోటి దగ్గర పెడుతుంటే అవి తినట్లేదు సో అందుకని అయితే కింద వేసాము కింద వేస్తే అవి తీసుకున్నాయి అండ్ చూడండి మేము తీసుకెళ్ళిన అవి చూడగానే అన్ని ఆవులు అయితే లేసాయి ఎవరికి ఇస్తాయా అన్నట్టు అవి వెయిట్ చేస్తున్నాయి వాటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి మా చిన్నబాబుకి అయితే యానిమల్స్ అంటే చాలా ఇష్టం అండి వాడైతే నేనే పెడతాను అన్నాడు మాకే కొంచెం భయమైంది వాడంత జాగ్రత్త పెడతాడో పెట్టడో అనుకున్నాం కానీ వాడైతే ధైర్యంగా వెళ్ళి చూడండి ఎలా పెడుతున్నాడో వాడు చక్కగా పెట్టాడండి నాకు కూడా కొంచెం భయమే అండి అందుకనే నేనైతే పెట్టలేదు వాడు ఇంత చిన్నపిల్లాడైనా వాడైతే చక్కగా పెట్టేశాడు పెట్టేసి ఇలా అయితే మేము గోమాతకి కూడా పూజ అన్నీ చేసుకొని ఈ నాగుల చవితి అయితే ఇలా మేము ఈ టెంపుల్కి వెళ్ళి ఫినిష్ చేసుకొని అయితే రిటర్న్ వచ్చామండి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నేను మీకోసం కొద్దిగా క్లైమేట్ అసలు మాకు ఎంత బాగుందో ఇక్కడ చాలా ఓపెన్ స్పేస్ ఫ్రీగా ఉంది ఈ సో మేమైతే ఇలా అయితే ఈ నాగుల చవితిని టెంపుల్కి వెళ్ళి అయితే విజిట్ చేశాము సో ఇలా అయితే మా నాగుల చవితి అయితే ఫినిష్ అయిపోయిందండి చూడండి మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చుట్టూ చెట్లు ఇవి కొద్దిగా ఉంటే నేనైతే కొంచెం షూట్ చేశాను ఈ టెంపుల్ మనకి బ్యాక్ సైడ్ నుండి చూస్తే ఇలా మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా అది ఇలా కనిపిస్తుంది మనకి బ్యాక్ సైడ్లో సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.